हाय फ्रेंड्स वेलकम टू मुनी कुकिंग्स वीडियो एंतो टेस्टी गा उंडे पीतला इगुर्नी एला रेडी चेसुकोवालो वीडियो नेनु मीकु चेसि चूपिस्तानु। पीतल्लो कैल्शियम पुष्कलंगा उंटुंदी अलागे सी विटामिन कूडा उंटुंदी। चूसारु कदा पीतल इगुर्नी एला रेडी चेसुकोवालो वीडियो नेनु मीकु चेसि चूपिस्तानु। నేను ముందుగా పీతలు తీసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నాను। ఈ మొత్తం ఇలా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను। నేను వచ్చేసి ఈ కేజీ పీతలు తీసుకొని ఇలా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను। ఇప్పుడు ఈ పీతల్ని మనం ఎలా కర్రీ చేసుకోవాలో చూపిస్తాను। స్టవ్ వెలిగించుకొని బాండిల్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి। ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ పీతల్ని ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి। మనం పీతల్ని ఇలా ఫ్రై చేసుకోవాలి। ఇదంత మనకి లైట్ బ్రౌన్ కలర్ రావాలి। ఈ పీతలు మనకి బాగా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు వీటిని మనం పక్కకు తీసేసుకోవాలి। మిగిలిన పీతల్ని కూడా మనము అలాగే ఇంచుకోవాలి। ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయి పక్కకు తీసి పెట్టుకోవాలి। సేమ్ అదే బండిల్ లో మళ్ళీ సరిపడ ఆయిల్ పోసుకొని, నాకు ఆయిల్ తక్కువైంది అందుకనే పోసుకున్నాను, మీకు కరెక్ట్గా సరిపోతే ఆయిల్ పోసుకుండే పని లేదు। ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, ఈ ఆనియన్స్ ని ఆయిల్ లో బాగా ఫ్రై చేసుకోవాలి। ఆనియన్స్ ఏగిని కదా, ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి టమాటో కూడా యాడ్ చేసుకోవాలి। ఇవంతా కూడా బాగా ఆయిల్ లో మనకి మగ్గిపోవాలి। కొద్దిగా కొత్తిమీర, వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ తీసుకోవాలి। మనకి ఇవంతా బాగా ఎగినాయి కదా, ఇప్పుడు ఇందులోనే వన్ స్పూన్ సాల్ట్, పా స్పూన్ పసుపు, సరిపడా కారం, ఈ కారం ఇదంతా మనకు ఆనియన్స్ కి బాగా పట్టాలి। ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ పీతల్ని కూడా వేసుకొని సిమ్లో వేయించుకోవాలి। మొత్తం ఈ కారం అంతా ఈ ముక్కలకు పట్టేలాగా ఇలా మనం 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఇవంతా బాగా ఆయిల్ ఉప్పు కారం అంతా పీతలకు పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి మనం। ఇవి ఆయిల్లో బాగా ఫ్రై అయినాయి కదా పీతలు, ఇప్పుడు ఇందులో సరిపడా వాటర్ పోసుకోవాలి। మనకి ఇలా సరిపడా వాటర్ పోసుకున్నాక మూత పెట్టేసుకొని
10 मिनट्स उड़कोवाली मन की पीतल करी दगरकोचिंदी कदा इप्पुडु इंदुलो हाफ स्पून गरम मसाला ఇప్పుడే ఇందులో ఉప్పు పెద్దగా ఉందో లేదో మనం చూసుకోవాలి ఉప్పు తక్కువైతే మనం ఇప్పుడే ఈ కర్రీలో ఉప్పు యాడ్ చేసుకోవాలి నాకైతే salt తగ్గింది అందుకని 1/2 స్పూన్ salt యాడ్ చేసుకుంటున్నాను చూసారు కదా మనకి పీతల కర్రీ రెడీ అయిపోయింది అంత పర్ఫెక్ట్ గా ఉప్పు కారం మసాలా అంత సరిపోయింది ఇప్పుడు ఇందులో కొత్తిమీర తో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మనకి ఎంతో టేస్టీగా ఉండే అండ పీతల కర్రీ రెడీ అయిపోయింది దీనిలో మనకి కాల్షియం చాలా ఉంటుంది హెల్త్ కి చాలా మంచిది सो चूसर कदा मन के टेस्टी उड़े पीतल करी रेडी आईपैं वीडियो मीक नचते लाइक चेंडी शेयर चेंडी सब्सक्राइब चेंडी मीर कोड़ा ट्राई चेसी एला वो कामेंट रूप में तेली चेंडी फ्रेंड्स थैंक यू आल।